हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल स्मार्ट होमली सुषमा इक इपड़े मॉर्निंग अन्ट फस्ट व्यू चूपे इपड़े पाल पाल चूस्ते विषय गुर्तोचिंदि सर मैं सब्सक्राइबर्स तो शेर चेद्दामु अंदर को अंटे तेलुसुकुंटार कदा अनिपिस्तुंदि अन्नमाट अदेंटो लेट चेयकुंडा मीकु चेप्पेस्तानु इपड़े मैं वनरुलोकि वच्चामु इक्कड वच्चेसि वच्चि పాలన్నమాట ఓకేనా నేను మీకు ఇక్కడ ఏం డిఫరెన్స్ చూపిస్తానంటే ఇది ఒక బౌల్ కదా ఇందులో ఇది చిక్కటి పాలు ఒక బౌల్ లో చిక్కటి పాలు తీసుకున్నాను ఇవి మీకు కనిపించేటట్టు ఇక్కడైనా పక్కన పెట్టేస్తాను ఏమీ ఇలా ఉండని చూడొద్దు ఇది మార్నింగ్ ఏనమాట జస్ట్ మార్నింగ్ లేచి బ్రష్ చేసి క్లీన్ చేసి ఇంకా స్నానం చేశాను ఇంకా పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట సరే పాలు వచ్చాయి కదా మీకు ఒక విషయం చెప్తాం నాకు తెలుసుంది అని చెప్పేసి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఇంకొన్ని పాలు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేద్దాం మీకు బాగా కనిపించడం కోసమే ఇలా ట్రాన్స్పరెంట్ బౌల్స్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పాలు పక్కనే ఈ నీళ్ళ పాలు కూడా పెడతాం ఓకేనా ఒక ప్లేట్ తీసుకొస్తాను సరే ఇది ఓకే కదా నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పేసి కొంచెం నీళ్ళు ఉండేటి వచ్చేసి ఎక్కువ పాలు అన్నమాట నీళ్ళు లేని వచ్చేసి తక్కువ పాలు బట్ కాకపోతే చూడడానికి మీకు రెండు ఎలా కనిపిస్తున్నాయి రెండు కూడా సేమే పాలేలా కనిపిస్తుంది కదా మనం కల్తీ చేసినట్టు కూడా ఎవరికీ అర్థం కావట్లేదు కరెక్ట్గా చెప్తుందనా సేమ్ ఇదే విధంగా ప్రస్తుత కాలం ఈ కలికాలంలో మనుషులు కూడా ఇలానే ఉంటారండి లైక్ ఎట్లా అంటే మనం వాళ్ళని గుర్తించలేమన్నమాట ఇప్పుడు చెడ్డవాళ్ళంటే ఎవరో కాదండి ఒక పక్క మనిషిని చూసి కుళ్ళుకోవడం వాళ్ళు ఎదిగిపోతున్నారే అని వీళ్ళు ఏదేదో కుళ్ళు కూర్చుంటారు చేస్తుంటారు వీళ్ళే అనమాట చెడ్డవాళ్ళు అంటే సినిమాల్లో చూపించేసినట్టు పగలు కక్షలు ఇవే ఉండవు ఫైటింగ్స్ ఏమీ ఉండవు ఈ విధంగా ప్రస్తుతం సమాజం అయితే ఉందన్నమాట పైకి కనిపించడానికి పాలలాగే చాలా మనసు బాగున్నట్టు మాకేం తెలియదు మేము కల్మషంగా ఉంటున్నాం మా అంత మంచి వాళ్ళు ఎవరు లేనట్టే ఉంటున్నారు బట్ కాకపోతే లోపల ఏమనుకుంటున్నారో ఎవరికి తెలియదు అన్నమాట ఓకేనా కాబట్టి అందరూ పాలలాగే ఒకేలా ఉంటారు మనమే వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళ చూపుల్ని ఓకేనా మెయిన్ థింగ్ చూపులు బాగా పెట్టేయచ్చు మనుషుల్ని చూపులు పట్టేసి ఇంకా వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ నేచర్ని వాళ్ళు పక్క వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నారు బయటకు వెళ్ళినప్పుడు ఇవన్నీ మనం కానీ గమనించామంటే మన ఫ్రెండ్స్లో కానీ మన బంధువుల్లో కానీ ఆ పాలల్లో వాళ్ళ నీళ్ళ తేడం అంటుంది వాళ్ళు నిజంగానే ఇంత మంచి వాళ్ళ ఇంత చెడ్డ వాళ్ళు అనేది మనం సింపుల్గా అనలైజ్ చేయొచ్చు అన్నమాట లైటింగ్ ఎక్కువ పడుతున్నట్టుంది మార్నింగ్ కదా ఇది ఈస్ట్ ఫేస్ కదండి బాగా పడుతుంది అన్నమాట ఇప్పుడు బాగా కనిపిస్తున్నాను ఈ విధంగా మనం మనుషుల్ని అనలైజ్ చేయొచ్చు కాబట్టి అందరూ పాలే కదా అని నమ్మొద్దు మీరు కూడా ఇదేంటి అందరితో మంచిగా ఉండండి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టాలన్నమాట ఎవరైతే మీకు స్వచ్ఛంగా పాలు అనిపించారో వాళ్ళని మంచిగా పాలలాగే జాగ్రత్తగా వాడుకోండి వాళ్ళని పెరుగుని వెన్నని అన్నీ తిని వాళ్ళతో మంచిగా తీపి కబుర్లు అన్నీ షేర్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా ఎవరైతే నీళ్ళు పాలలా కలిసిపోయి దాంట్లోకి చాలా నీళ్ళు ఉన్నాయి వీళ్ళంతా మంచి వాళ్ళు కాదనిపిస్తారు ఇప్పుడు మనం నీళ్ళకి ఎంత కాస్ట్ ఇస్తాము ఓకే ఒక బబుల్ వచ్చేసి 10 రూపీస్ ఓకేనా ఒక పెద్ద వాటర్ క్యాన్లో మనం 10 రూపీస్ కొంటాం కానీ ఇంత చిన్ని పాలు ఇదిగోండి ఇందాక నేను పాలు తీపించాను కదా మీకు ఇవి 1/2 లీటర్ అనమాట ఈ 1/2 లీటర్ 35 రూపీస్ పెట్టుకుంటున్నాము అంత వాల్యూ ఇవ్వండి ఓకేనా ఎవరైతే మనుషులు మీకు పాలలాగా అనిపించారో వాళ్ళకి ఎంత విలువ ఇవ్వాలో అంత ఇవ్వండి ఎవరైతే పాలు నీళ్ళలాగా అనిపించారో వాళ్ళకి ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టండి వాళ్ళతో ఎంత షేర్ చేసుకోవాలో అంతలోనే షేర్ చేసుకోండి ఎందుకంటే ఎవరైతే పాలు నీళ్ళలాగా అనిపించారో వాళ్ళ కన్నింగ్నెస్ చాలా ఉంటుందన్నమాట 10 రోజులు మనతో మాట్లాడితే ఇంకో 10 రోజులు మన గురించి పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు ఓకేనా
ఇటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి, ఎందుకంటే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. మన గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు, మనల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. కాబట్టి ఎవరితో అంటే ఆ వాళ్ళతో మనం అన్నీ కూడా షేర్ చేసుకోకూడదు. పరిచయం అయిపోయారు కదా, అన్నీ మాట్లాడేద్దాం కదా అని ఎవరితో ఏమి చెప్పుకోవద్దు. మీ ఫ్యామిలీ విషయాలు, మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అస్సలు డిస్కస్ చేయకూడదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే పక్క వ్యక్తి మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్తుంటే అమితమైన ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అంతా ఇంత కూడా కాదు, హా ఇంకా చెప్పు అట్లాగా, ఓకేనా? కాబట్టి ఇట్లా కనిపించే మనుషుల్లో మీరు తేడాను గుర్తించి ఎవరిని అంతలో పెడతారని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను అనమాట. బంధువులైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, అట్లాగే శత్రువులైనా కూడా సరే, ఓకేనా? హోప్ అందరికీ కూడా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నమాట, అవన్నీ ఇక్కడ మీతో ఒక్కొక్కటి షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఓకే, ఫైనల్లీ ఇక నేనైతే నా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసుకుంటానండి. పాప పడుకొని ఉంది, అందుకే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఓకే, బై బై.